హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం మన ఎక్సలెంట్ వీబీఏ డివిడీస్ పర్చేజ్ చేసిన ఒక స్టూడెంట్ అడిగిన రియల్ టైమ్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇక్కడ ఈయన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఈయనదొక ట్రాన్స్పోర్ట్ కంపెనీ అన్నమాట. ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఈయన లారీ సప్లై చేస్తూ ఉంటారు. ఓకే, డిఫరెంట్ కంపెనీస్కి లారీ సప్లై చేస్తూ ఉంటారు అన్నమాట. సప్లై చేసినప్పుడు ఈ ఫ్రైట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫ్రైట్ ఛార్జెస్ని కంపెనీ పంపించిన ఏవైతే వాళ్ళు అంటే వాళ్ళ కంపెనీలో వాళ్ళు నోట్ చేసిన ఫ్రైట్ ఛార్జెస్తో వీళ్ళు నోట్ చేసుకున్న ఫ్రైట్ ఛార్జెస్ని కంపేర్ చేసుకోవాలి. ఓకే, కంపేర్ చేసుకోవాలి. దీనికోసం మనకి అది మాన్యువల్గా చేయాలంటే చాలా కష్టం అవుతుందన్నమాట. దానికోసం ఎక్సెల్లో ఏదైనా ఒక సొల్యూషన్ ఇవ్వమని ఆయన అడిగినప్పుడు, ఓకే, దానికోసం వీడియో చేస్తాం అన్నమాట. ఇది మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ యూజ్ అవుతుంది, చాలా రెగ్యులర్గా ఉండే కాన్సెప్ట్ ఇది. అన్ని కంపెనీస్లోనూ చాలా వరకు రెగ్యులర్గా ఉండే కాన్సెప్ట్ ఇది. అందుకోసం దీనిపైన వీడియో చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఈయన ఇచ్చిన డేటా ఇది, అది కాన్ఫిడెన్షియల్ కాబట్టి నేను దీన్ని జూమ్అవుట్ చేశాను, బాగా జూమ్అవుట్ చేశాను. కంప్లీట్లీ ఇది కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఈయన ఇచ్చిన డేటా ఎలా ఉంటుందన్నమాట. అంటే ఒక లుకప్ టేబుల్ ఉంటుంది. అంటే ఒక లారీ ఇంత డిస్టెన్స్ వెళ్ళినట్టయితే కనుక, అంటే ఈ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళినట్టయితే కనుక, అది వన్ వే అయితే, అంటే జస్ట్ డ్రాప్ చేసి రావడానికి ఒక అమౌంట్ ఉంటుంది. అదే టూ వే అయితే కనుక, ఓకేనా, టూ వే అయితే కనుక అక్కడ నుంచి మళ్ళీ లోడ్ తీసుకురావడానికి కూడా లారీ వీళ్ళు బుక్ చేసుకున్నట్టయితే కనుక ఒక రేట్ ఉంటుంది. అలాగే లారీకి సంబంధించి లారీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లారీస్ ఉన్నాయి. 16 టన్ లారీ అని, 10 టన్ లారీ అని, ఇలా డిఫరెంట్ లారీస్ ఉన్నాయన్నమాట. దాన్ని బేస్ చేసుకుని కూడా వీళ్ళు బిల్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఫైనల్ ప్రైస్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఏంటంటే ఇక్కడ డీజిల్ ప్రైస్ని బేస్ చేసుకుని కూడా అది మళ్ళీ డిఫరెన్షియేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇన్ని డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయన్నమాట. ఈ క్రైటీరియాస్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకుంటూ మనం ఫైనల్గా ఒక బిల్ అనేది జనరేట్ చేయడం జరుగుతుందన్నమాట. మనం జనరేట్ చేసిన బిల్లు, కంపెనీ మనకి ఇచ్చిన బిల్లు ఏదైతే వాళ్ళు ఫైనల్ చేసి ఇచ్చిన బిల్లు, రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదనుకుంటే కనుక వీళ్ళు కంపెనీకి సమ్వాట్ వీళ్ళు లెటర్ పెట్టుకుంటారు అన్నమాట. అంటే ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో డిఫరెన్స్ ఉంది చూడండి అని చెప్పేసి. ఓకేనా, సో దానికోసం వీళ్ళు ఏంటంటే చూడండి, కంపెనీ ఇచ్చే వీళ్ళ టేబుల్ ఇది. అంటే ఎక్కడైతే డిఫరెంట్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్స్కి ఎంతెంత అవుతుంది అనేది వీళ్ళు టేబుల్ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నారు. అంటే రెగ్యులర్గా వెళ్ళే లొకేషన్స్కి ఇదంతా కూడా టేబుల్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. ఓకే, కంపెనీ నుంచి వచ్చే టేబుల్ వచ్చేసరికి ఏంటంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. కంపెనీ నుంచి వచ్చే షీట్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఒకసారి దీనికి నేను ఏం చేశానంటే, వీళ్ళ కాన్ఫిడెన్షియల్ డేటాని మనం ఇలా వీడియోలో బయటికి ఇవ్వలేం కాబట్టి కంప్లీట్గా దీనికి నేను డమ్మీ డేటా నేను ఇవ్వడం జరిగింది అన్నమాట. చూడండి, ఈ డమ్మీ డేటా వచ్చేసరికి ఏంటంటే, వన్ సెకండ్, వీళ్ళు ప్రిపేర్ చేసుకున్న లుకప్ టేబుల్ అన్నమాట ఇది. వీళ్ళు ప్రిపేర్ చేసుకున్న లుకప్ టేబుల్. ఈ టేబుల్లో ఏముంటుంది అంటే చూడండి, ఒకవేళ కాకినాడ వెళ్ళాలి అంటే, కంపెనీ నుంచి కాకినాడ లారీ వెళ్ళాలనుకున్నట్టయితే కనుక అది వన్ వేకి 62 కిలోమీటర్స్ అవుతుంది. టూ వే అయితే కనుక 124 కిలోమీటర్స్ కౌంట్ అవుతుంది అన్నమాట. అంటే కంపెనీ నుంచి కాకినాడ సిటీలోనికి 62 కిలోమీటర్స్ వన్ వే, 124 కిలోమీటర్స్ టూ వే కౌంట్ అవుతుంది. అలా కౌంట్ అయినట్టయితే కనుక ఒకవేళ డీజిల్ ప్రైస్ కానీ 79.29 పైసా ఉన్నట్టయితే కనుక ఈ పర్టికులర్ లారీ, ఈ టైప్ ఆఫ్ లారీ అన్నమాట, అంటే 10 HCV అంట సంథింగ్, నాకు ఆ టెర్మినాలజీ తెలియదు, ఆ లారీస్ టెర్మినాలజీ తెలియదు. సో HCV అంట ఆయన జాయిన్ చెప్పింది. HCV 10 టన్ లారీ అయితే కనుక ఇంత కాస్ట్ అవుతుంది. అదే టీఏయు అంటే టారస్ సంథింగ్ ఏదో ఉంది, 16 టన్ లారీ అంటది, ఆ లారీకి అయితే ఇంత ప్రైస్ అవుతుందని చెప్పేసి మనం ఇక్కడ కాల్కులేట్ చేసామన్నమాట. డిపెండ్స్ అపాన్ ద సమ్వాట్ నేను ఓన్గా తీసుకున్నాను ఇది. ఒకవేళ 10 టన్ లారీ అయితే కనుక డీజిల్తో పాటు 1000 రూపీస్ నేను ఇక్కడ యాడ్ చేశాను. ఓకేనా, ఇది డిపెండ్స్, అది ఆయన రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని ఆయన ఎంత అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటారనమాట. ఓకేనా, అలాగే టారస్ అయితే కనుక సమ్వాట్ నేను 1500 రూపీస్, 2000 రూపీస్ యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా సమ్ డమ్మీ డేటా అనేది నేను ఇక్కడ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచాను. అదే టూ వేకి అయితే కనుక ఈ విధంగా అవుతుంది ప్రైజెస్, అదే వన్ వేకి అయితే ఈ విధంగా అవుతుందని ఒక డమ్మీ డేటా మనం ప్రిపేర్ చేసి పెట్టాం. ఓకే, తర్వాత చూడండి, వీళ్ళకి ప్రతి లొకేషన్కి కూడా, అంటే కంపెనీ నుంచి ప్రతి లొకేషన్కి కూడా, అంటే వీళ్ళ ట్రాన్స్పోర్ట్ కంపెనీని వాడికి అప్రోచ్ అవ్వచ్చు, లేదా వేరొక ట్రాన్స్పోర్ట్ కంపెనీని అప్రోచ్ అవ్వచ్చు. ఏదైనా కూడా ఆ పర్టికులర్ కంపెనీ నుండి వీళ్ళకి ఎవరైతే వర్క్ ఇస్తున్నారో,
ఓకే, ఆ కంపెనీ నుండి డిస్టెన్స్ బేస్ చేసుకుని ప్రతి సిటీకి ప్రతి లొకేషన్కి కూడా వాళ్ళు ఒక కోడ్ పెట్టారనమాట. ఓకేనా, వాళ్ళు ఎస్ఏపిలో ఒక కోడ్స్ అనేవి జనరేట్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే, ఆ కోడ్ బేస్ చేసుకుని వాళ్ళు డిస్టెన్స్ కాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకేనా, సో ఇక్కడ ఆ కోడ్స్ కూడా నేను డమ్మీ కోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాకినాడ అయితే కనుక 5 lakh అని ఇచ్చాను, రాజమండ్రి అయితే 5 lakh 1 అని ఇచ్చాను, అలాగే తుని అయితే ఒకసారి 5 lakh 2 అని ఇచ్చాను. ఈ విధంగా డిఫరెంట్ కోడ్స్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి లొకేషన్కి కూడా డిఫరెంట్ కోడ్స్ నేను ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం ఎస్ఏపి నుంచి వీళ్ళకి వచ్చే ఏదైతే అంటే కంపెనీ నుంచి వచ్చే వీళ్ళకి షీట్ ఏదైతే ఉందో ఆ షీట్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, వెహికల్ టైప్ వచ్చేసరికి టారస్ 16 టన్ లేకపోతే హెచ్సీవి 10 టన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే డెస్టినేషన్ వచ్చేసరికి డెస్టినేషన్ ఏంటి అనేది, డెస్టినేషన్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఎస్ఏపిలో ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అంటే వీళ్ళకి కంపెనీ నుంచి వచ్చేది ఈ కోడ్ వస్తుంది. అది 1 వేనా 2 వేనా అనేదాన్ని బేస్ చేసుకుని వాళ్ళు గ్రాస్ ఛార్జెస్ ఇస్తారు. ఇక్కడ గ్రాస్ ఛార్జెస్ ఇస్తారు. ఇక్కడ దాన్ని మన దగ్గర ఉన్న లుకప్ టేబుల్ యూజ్ చేసి కంపేర్ చేస్తామన్నమాట. అంటే మనం కాలిక్యులేట్ చేసింది వాళ్ళు కాలిక్యులేట్ చేసింది ఈక్వల్గా ఉందా, లేదన్నా వాళ్ళ కాలిక్యులేషన్లో ఏదైనా మిస్టేక్ ఉందా అనేది మనం ఫైండ్అవుట్ చేసి దానికి లెటర్ పంపిస్తాం అనమాట. వాళ్ళకి కంపెనీకి లెటర్ పంపిస్తాం. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం మనం. ఓకే, ఎక్కడ ప్రాబ్లం అయింది, ఎంత డిఫరెన్స్ ఉంది మన ఎస్టిమేషన్కి వాళ్ళ ఎస్టిమేషన్కి అనేది మనం చెప్తాం అన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ నేను 2 షీట్స్ తీసుకున్నాను. 1 ఈజ్ డెస్టినేషన్, 2nd 1 ఈజ్ లుకప్ టేబుల్ అని చెప్పేసి 2 షీట్స్ తీసుకోవడం జరిగింది. లుకప్ టేబుల్ షీట్లో వచ్చేసరికి ఏంటంటే కాన్స్టెంట్గా ఉండే టేబుల్ ఉంటుంది, కాన్స్టెంట్గా ఉండే టేబుల్ ఉంటుంది, లుకప్ టేబుల్ ఉంటుంది. ఈ డెస్టినేషన్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ వాళ్ళు పంపించే డైలీ కానీ వీక్లీ కానీ వాట్ ఈ టై వీళ్ళ టర్మ్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. సో డైలీ కానీ వీక్లీ కానీ ఎలాగైతే వాళ్ళు షీట్ పంపిస్తారో ఆ షీట్ ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్ షీట్లో వచ్చేసరికి చాలా కాలమ్స్ ఉన్నాయి, నేను ఇన్ని కాలమ్స్ ఇవ్వలేదు. ఏదైతే క్రైటీరియా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తామో సో ఆ క్రైటీరియాస్ని బేస్ చేసుకుని ఆ కాలమ్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఓకే ఇక్కడ చూద్దాం మనం. దీనికి మనం ఏం చేస్తామంటే వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేస్తూ వీలుకప్లో డిఫరెంట్ కండిషన్స్ని మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. లుకప్లో డిఫరెంట్ కండిషన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలి అంటే మీకు కంపల్సరీ ఎక్సెల్లో వీలుకప్ పైన గ్రిప్ ఉండాలి, కనీసం బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి. అలాగే ఇఫ్ కండిషన్స్ పైన, ఇఫ్ కండిషన్లో అండ్ ఆర్, అలాగే నెస్టెడ్ ఇఫ్, ఓకే నెస్టెడ్ ఇఫ్, అలాగే ఇఫ్ కండిషన్, బేసిక్ ఇఫ్ కండిషన్ గురించి ఐడియా ఉండాలి. దాంట్లో అండ్ ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, అండ్ గేట్ ఆర్ గేట్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఐడియా ఉండాలి. అలాగే నెస్టెడ్ ఇఫ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అన్నది ఐడియా ఉండాలి. ఓకే, అలాగే ఒక ఫంక్షన్లో వేరొక ఫంక్షన్ని ఎలా నెస్టింగ్ చేస్తాం అనేది కూడా ఐడియా ఉన్న వాళ్ళకి ఈ ఎగ్జాంపుల్ అర్థమవుతుందన్నమాట. లేనట్టయితే ఒకవేళ మీరు ఈ పర్టికులర్ థింగ్స్ మీకు తెలియనట్టయితే మీరు ఆల్రెడీ డీవీడీ పర్చేజ్ చేసి ఉంటే, ఎక్సెల్ కానీ ఎక్సెల్ విత్ విబిఏ ఈ డీవీడీస్ మీరు పర్చేజ్ చేసి ఉంటే, సో ఒకసారి మీరు ఇఫ్ కండిషన్, అలాగే వీలుకప్, అలాగే నెస్టెడ్ ఇఫ్, అండ్ ఆర్ వీటిని ఎలా యూజ్ చేస్తాం అనేది ఒకసారి ఆ బేసిక్ వీడియోస్ చూసిన తర్వాత ఎగ్జాంపుల్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. చూడండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ డేటా అంతా కూడా మనం ఇచ్చిన ఫార్ములా, మనం బిల్డ్ చేసిన ఫార్ములాని బేస్ చేసుకుని వచ్చిన డేటా ఇది. సో దీన్ని నేను డిలీట్ చేసేస్తున్నాను, ప్రజెంట్ అయితే డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే కంపెనీ ఇచ్చింది షీట్ ఇది, కంపెనీ ఇచ్చిన షీట్ ఇది, వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కాలిక్యులేట్ చేసిన గ్రాస్ ఛార్జెస్ ఇవి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన లుకప్ టేబుల్ని బేస్ చేసుకుని ఇక్కడ ఆ ప్రైజెస్ మనం కాలిక్యులేట్ చేసిన ప్రైజెస్ ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ ఒకసారి ముందుగా మనం క్రైటీరియా ఏంటి అనేది మనం చూద్దాం, ఒకసారి మాన్యువల్లో చూద్దాం. ఇక్కడ చూడండి వెహికల్ టైప్ వచ్చేసరికి ఏంటి, టారస్ 16 టన్, అలాగే డెస్టినేషన్ ఏంటి 5 lakh 10 అనే ఈ నెంబర్ ఏదైతే ఉందో, ఈ నెంబర్కి సంబంధించిన సిటీ ఏదైతే ఉందో, ఏరియా లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ మనం తీసుకోవాలి. అలాగే 1 వే ఇది, అంటే ఈ సిటీకి 1 వే అయ్యుండి అది కూడా ఈ టారస్ 16 టన్ లారీని పంపించినట్టయితే. ఓకే, సో డిపెండ్స్ అపాన్ ద లొకేషన్, మనం ఇక్కడ డిస్టెన్స్ కాలిక్యులేట్ చేసుకోవాలి. కాలిక్యులేట్ చేసుకుని దానికి 1 వే అయితే, అలాగే టారస్ మనం పంపిస్తే కనుక ఎంత ఛార్జ్ అవుతుంది అనేది మనం కాలిక్యులేట్ చేసి ఇక్కడ ఇవ్వాలి. ఈ పర్టికులర్
సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి దాన్ని దీన్ని మనం కంపేర్ చేసుకుంటాం అన్నమాట. రెండు ఈక్వల్గా ఉంటే కంపెనీ ఇచ్చింది మనం మనం ఇచ్చింది సేమ్ అవుతుంది, లేదు అనుకుంటే మనం వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో దానికోసం మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే చూడండి, వి లుక్అప్ అని చెప్పేసి. ఇప్పుడు మంచి ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ ఏంటి అంటే, జనరల్గా ఇప్పుడు ఎక్సెల్ పైన వర్క్ చేసే వాళ్ళు ఎంబీఏ బ్యాక్గ్రౌండ్, బీకామ్ బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారన్నమాట, వీళ్ళకి ప్రోగ్రామింగ్ గురించి ఐడియా ఉండదు. కాబట్టి సో నేను చెప్పేది ఏంటి అంటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఒక ఫంక్షన్ మీరు స్టార్ట్ చేశారంటే ఆ ఫంక్షన్లో ఎప్పుడైతే బ్రాకెట్ ఓపెన్ చేస్తారో వెంటనే బ్రాకెట్ క్లోజ్ చేయడం అనేది మంచి ప్రాక్టీస్ అన్నమాట. అలా మీరు క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే, నెంబర్ ఆఫ్ బ్రాకెట్స్ ఓపెన్ అయినప్పుడు వాటన్నిటిని ఈక్వల్గా క్లోజ్ చేయకపోతే మాత్రం మీకు తర్వాత ఏం అర్థం కాదు, టోటలీ కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. సో అందుగురించి చూడండి, ఇక్కడ వి లుక్అప్ అని చెప్పి సో బ్రాకెట్ ఓపెన్ చేశాను, వెంటనే ఆ బ్రాకెట్ని క్లోజ్ చేశాను. ఓకే, క్లోజ్ చేసిన తర్వాత లుక్అప్ వాల్యూ వచ్చేసరికి ఇట్ ఈస్ ద డెస్టినేషన్, ఏదైతే లొకేషన్ ఉందో లొకేషన్ ఈజ్ ద మన లుక్అప్ వాల్యూ, కామా లుక్అప్ టేబుల్ అరే వచ్చేసరికి లుక్అప్ టేబుల్కి వచ్చేసేయండి, లుక్అప్ టేబుల్ షీట్కి వచ్చేసేయండి, వర్క్బుక్ వచ్చేసేయండి. వచ్చేసి ఇక్కడి నుంచి నేను ఈ టేబుల్ మొత్తం తీసుకుంటున్నాను అన్నమాట. ఎంతవరకు, ఆల్మోస్ట్ ఎంతవరకు తీసుకున్నాను, నాకు ఇదంతా కూడా టేబుల్ అరే అవుతుందన్నమాట, కామా. ఓకే, ఆటోమేటికల్లీ ఇక్కడ కాన్స్టెంట్స్ యాడ్ అయిపోతాయి, అంటే వీలుకప్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది. ఇక్కడ కాన్స్టెంట్స్ యాడ్ అయిపోతాయి, డాలర్స్ యాడ్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఆటోమేటికలీ ఈ రెఫరెన్స్ ఏదైతే రేంజ్ ఏదైతే ఉందో ఇది కాన్స్టెంట్ రేంజ్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా? మనం స్పెసిఫిక్గా మళ్ళీ స్పెషల్గా మళ్ళీ F4 ప్రెస్ చేసి దీన్ని కాన్స్టెంట్ చేయవలసిన అవసరం, రేంజ్ని కాన్స్టెంట్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, తర్వాత చూడండి, కామా లుక్అప్ టేబుల్ సంథింగ్, లుక్అప్ టేబుల్లో షీట్ 1లో B6 నుంచి T16 వరకు కూడా రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ తీసుకున్నాం మనం ఇక్కడ. దాని తర్వాత చూసినట్టయితే కాలమ్ ఇండెక్స్, ఇక్కడ కంప్లీట్ లాజిక్ అంతా కూడా ఇక్కడే ఈ స్టెప్లోనే ఉంటుందన్నమాట. ఇప్పటివరకు నథింగ్ అసలు, ఇప్పుడు ఇదే మెయిన్ స్టెప్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే, ఈ పర్టిక్యులర్ టేబుల్ నుండి వెహికల్ టైప్ను బేస్ చేసుకుని, అలాగే ఏదైతే శాప్ కోడ్ అంటే లొకేషన్ కోడ్ ఉందో లొకేషన్ కోడ్ని బేస్ చేసుకుని, అలాగే అది 1-వేనా 2-వేనా అనే దాన్ని బేస్ చేసుకుని, ఓకే ఈ పర్టికులర్ వాల్యూస్ నుంచి ఏ కాలం పిక్ అవ్వాలి, ఓకే ఏ కాలం పిక్ అవ్వాలి, ఏ రో పిక్ అవ్వాలి అనేది మనం లాజిక్ డెవలప్ చేస్తాం అన్నమాట. ఓకేనా? చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను కండిషన్స్ యూజ్ చేస్తాను, ఇఫ్ కండిషన్. ఓకేనా? ఇఫ్ కండిషన్ ఇస్తున్నాను, ఇఫ్ కండిషన్ ఇచ్చి ఇది కూడా కంపల్సరీ ఏం చేస్తామంటే, బ్రాకెట్ ఓపెన్ చేసామంటే బ్రాకెట్ కంపల్సరీ క్లోజ్ చేయాలి. దాని తర్వాత చూడండి, అండ్ ఓకే, ఇఫ్ అండ్ ఓకే, డెస్టినేషన్కి వచ్చేసేయండి. ఇఫ్ అండ్ వెహికల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ, ఇక్కడ కొద్దిగా మీకు జూమ్ చేస్తాను నేను, ఇది వెహికల్ టైప్ అనేది టారస్ 16.0 టన్, అంటే టారస్ 16 టన్ అయితే కనుక, టారస్ 16 టన్ అయితే, అలాగే ట్రిప్ టైప్ ఈజ్ ఈక్వల్ టు 1-వే అయితే. ఓకే, టారస్ 16 టన్ లారీ అయ్యుండి 1-వే అయితే కనుక, 1-వే అయితే ఏం జరగాలి అంటే చూడండి, ఏ వాల్యూ రావాలి మనకి ఇక్కడ కంప్లీట్లీ, ఇక్కడ నుండి కౌంట్ చేసుకోండి ఏ కాలం పిక్ అవ్వాలనేది మనం ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటాం అన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10th కాలం పిక్ అవ్వాలి అంతే కదా. టారస్ 16 టన్ ఎక్కడుంది, ఇక్కడుంది, దట్ టు ఇట్ ఈస్ 1-వే, అలాగే టారస్ 16 టన్ రెండు మ్యాచ్ అయ్యాయి ఇక్కడ. సో ఇది పిక్ అవ్వాలి అంటే 10th కాలం పిక్ అవ్వాలన్నమాట. సో ఏం చేస్తారు ఇక్కడ,
జస్ట్ 10 అనివ్వండి. ఒకవేళ అది కాకుండా, ఒకవేళ అది కాకపోతే, అంటే టారస్ 16 టర్న్ అయ్యుండి వన్ వే అవ్వకపోతే కనుక, అగైన్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, అలాగే అండ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ అగైన్. ఇప్పుడు కంప్లీట్గా ఇదంతా కాపీ చేయండి. A2 అనేది టారస్ 16 టర్న్, C2 అనేది టూ వే అయితే దెన్ చూడండి, ఇక్కడ నుండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 17th రో మనకు పిక్ అవ్వాలన్నమాట. 17th రో పిక్ అవ్వాలి. ఓకే, అది కూడా కాకుండా ఇఫ్ అగైన్ అండ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే సేమ్, మళ్ళీ జస్ట్ కాపీ చేయండి ఇదంతా కూడా. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు టారస్ కాకుండా హెచ్సివి 10 టర్న్. అక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏదైతే క్రైటీరియా ఉందో, అంటే ఏదైతే మనకి అక్కడ ఇన్పుట్ ఉందో సేమ్ అదే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా కూడా అది రికగ్నైజ్ చేయదన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా కామా, C2 అనేది వన్ వే అయితే ఆటోమేటికల్లీ కాలమ్ నెంబర్ ఎంత అవుతుంది అంటే 2, 3, 4, 5, 6, 7, 8 అవుతుంది. ఓకేనా? 8. అదర్వైజ్ అది కూడా కాకపోతే, అంటే టారస్ 16 ఉన్నాయి వన్ వే అయితే ఆల్రెడీ మనం ఇచ్చాం, టారస్ 16 టర్న్ అయ్యి టూ వే అయితే ఆల్రెడీ మనం ఇచ్చాం, అలాగే హెచ్సివి టెన్ టర్న్ అయ్యి వన్ వే అయితే 8th కాలం చూజ్ చేసుకోమని చెప్పాం మనం. అదే హెచ్సివి 10 టర్న్ అయ్యి టూ వే, ఇంకా అదొకటే ఉంది ఆప్షన్ మనకి, ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఒకవేళ ఇదిగా ఈ మూడు కాకపోతే ఇంకా నాలుగో అదే అవుతుంది కదా. 4 ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లో 3 కాదని తెలిసిపోతే ఇంక ఫైనల్ ఇంకేం మిగులుతుంది, 4, 4 ఒకటే కదా. సో అక్కడ ఏం చేస్తామంటే మనం కంప్లీట్గా ఈ కాలం నెంబర్ తీసుకోండి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16th కాలం చూజ్ చేసుకోవాలి. జస్ట్ ఇట్ ఈస్ 16, ఎంటర్ చేయండి. ఎస్, మనం అనుకున్న రిజల్ట్ అయితే వచ్చేసింది. ఓకే, మనకు ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చింది. ఒకసారి ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేద్దాం. ఒకసారి కిందకి డ్రాగ్ చేస్తున్నాను, ఇది డ్రాగ్ చేసి. ఓకే, ఇవి నేను అప్రాక్సిమేట్గా ఇచ్చాను అంతే, ఇవి వీటిని ఏం కన్సిడర్ చేయొద్దు మీరు. ఇవి కంపెనీ నుంచి వచ్చే ఇవి అయితే కనుక కంపల్సరీ మ్యాచ్ అవుతాయి. ఇవి నేను మీకు ఎగ్జాంపుల్ కోసం జస్ట్ అంటే గ్రాస్ ఛార్జెస్ అనేది కంపెనీ నుంచి ఎలా వస్తాయనేది నేను ఇక్కడ డమ్మీ నెంబర్స్ ఇచ్చాను అంతే. ఇవి మ్యాచ్ అవ్వు మీకు, అదేం ప్రాబ్లం కాదు. ఓకేనా? ఇవి మ్యాచ్ అవ్వు, ఈ రెండు మ్యాచ్ అవ్వు ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను అది డమ్మీ ఇచ్చానమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు డెస్టినేషన్ అనేది ఈ లొకేషన్ అయ్యి వన్ వే ట్రిప్ అయ్యుండి, అది కూడా టారస్ లారీ 16 టన్ లారీ పంపిస్తే మనం ఇంత ఛార్జ్ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చింది. ఇది లుకప్ టేబుల్లో ఒకసారి కంపేర్ చేసుకుందాం మనం. ఓకేనా? ఫస్ట్ చూడండి, 5 lakh టన్ అంటే రాజాం అనమాట, రాజాం దట్టు టారస్ లారీ వన్ వే అయితే కనుక ఎంత అయింది, 7471. కరెక్ట్గా వచ్చింది కదా, కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ టైం ఒకవేళ ఇంకొకటి ఏదైనా మనం చూద్దాం, హెచ్సివి 10 టన్. ఓకే, 5007
టూ వే అయితే ఇక్కడ ఏదైనా ఇద్దాం మనం సంథింగ్, ఏదైనా ఏదో ఏదో ఒక వాల్యూ ఇద్దాం, క్రిందికి ట్రాక్ చేద్దాం. ఒక వాల్యూ వచ్చింది అంటే 14,003 రూపీస్ 56 పైసా అని వచ్చింది. చూద్దాం ఒకసారి అసలు ఈ పర్టికులర్ కోడ్తో ఉన్న ఏదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్కి హెచ్సీవి 10 టన్ అయ్యింది టూ వే అయితే కనుక ఇది కరెక్ట్ కాదు. చూద్దాం మాన్యువల్గా ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా 07 శ్రీకాకుళం ఏరియా అనమాట. హెచ్సీవి అయ్యుండి 2 టన్, హెచ్సీవి అయ్యుండి 2 టన్ అయితే ఎగ్జాక్ట్ కరెక్ట్. ఓకేనా 14,003 రూపీస్ 56 పైసా. సో ఈ విధంగా మనకి ఈయన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అయితే కంపల్సరీ మీరు ఇది అర్థం కావాలి అంటే మీకు వీలుకప్ తెలిసి ఉండాలి, కండిషన్స్ తెలిసి ఉండాలి, కండిషన్ నేషనల్ కండిషన్స్ ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమవుతుంది. సో ఆ విధంగా అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే అందరికీ ఇది యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, షేర్ బటన్ క్లిక్ చేయండి. అలాగే VBA నేర్చుకోవాలనుకున్న, ఎక్సెల్ నేర్చుకోవాలనుకున్న VRR ట్యూటోరియల్స్ నుండి ట్రైనింగ్ డివిడీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ డివిడీస్లో కంప్లీట్గా ఎక్సెల్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్, అలాగే VBA బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ డిఫరెంట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మీకు ఎలాంటి రియల్ టైం సపోర్ట్ కూడా ఈ డివిడీస్ పర్చేజ్ చేసిన తర్వాత మీకు రియల్ టైంలో మీకు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే, అంటే ఎగ్జిక్యూట్ చేయడం, కోడ్ ఎగ్జిక్యూట్ చేయడం ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే వాటికి కూడా కొంతవరకు మేము సపోర్ట్ ఇవ్వగలుగుతాం. ఓకే, ఈ విధంగా ఇప్పుడు ఇస్తున్నట్టుగానే సపోర్ట్ ఇవ్వగలుగుతాం. సో డివిడీస్ కోసం కాంటాక్ట్ చేయండి 9600333997. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బీటెక్ లేదా మరేదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ మీకు లక్ష్యమా? అయితే సన్రే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనాలిసిస్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, 3D యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, 3D గేమ్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్ వంటి 30+ కెరియర్ ఓరియంటెడ్ అండ్ ఇన్ డిమాండ్ కోర్సెస్ అందిస్తుంది. 100% జాబ్ గ్యారంటీ ఆర్ మనీ బ్యాక్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ అవర్ వెబ్సైట్ www.sunray.training. Sunray Software Training Institute, opposite Durga Ganapati Temple, Sitamapeta Junction, Vishakhapatnam. Phone 9600333997, 8309804242.